Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలా రాజకీయం చేసేది జగన్ మాత్రమేనేమో. వచ్చే ఎన్నికలలో గెలవడమే ధ్యేయంగా జగన్ ముందుకు వెళుతున్నారు. అందుకు అవసరమైతే తనకు నమ్మకమైన వారిని కూడా జగన్ పక్కన పెట్టడానికి వెనుకాడడం లేదు. అధికారం కావాలనుకునే వారు ఎవరైనా అంతే చేస్తారంటారు. ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఏ అధినేత అయినా తనను మాటలతో మభ్యపెట్టేవారిని కొంతకాలం గుర్తించకపోవచ్చు. అయితే దీర్ఘకాలంలో అది పనిచేయదు. ఏదో ఒక రూపంలో తాను నమ్మిన వ్యక్తే పార్టీని పట్టించుకోకుండా తనకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని తెలియవచ్చు. ఇప్పుడు వైసీపీలో అదే జరిగిందంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో జగన్ పూర్తిగా మారిపోయారంటున్నారు. జగన్ తనను మభ్యపెడుతున్న వారిని గుర్తించి పక్కన పెట్టారంటున్నారు. ఇందులో ఎవరికీ జగన్ మినహాయింపు ఇవ్వలేదు. అలాగే ఎమ్మెల్యేలకు కూడా వచ్చే ఎన్నికలలో టికెట్లను కేటాయించడంలో రాజీపడే ప్రసక్తి ఉండదని అంటున్నారు. ప్రజల్లో సానుకూలత లేని ఎమ్మెల్యేలను జగన్ పక్కకు తప్పిస్తారని చెబుతున్నారు. మంత్రి కొడాలి నాని జగన్కు అత్యంత సన్నిహితుడు. కమ్మ సామాజిక వర్గమైన జగన్ వెంటే నడిచారు. ఒక రకంగా చెప్పాలంటే కొడాలి నాని జగన్ తరఫున వాదన వినిపించే బలమైన వాయిస్గా వినిపిస్తారు. అలాంటి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తప్పించారు. ఓకే, అది ముఖ్యమంత్రిగా జగన్కు ఉన్న విచక్షణాధికారం. కానీ ఒక పార్టీ అధినేతగా నానిపై ఫెయిల్యూర్ అని ముద్రవేసి ఆయనకిచ్చిన పార్టీ పదవి నుంచి తప్పించడంపై ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక ఇదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంటే జగన్ నాలుక అన్నది విపక్షాల నుంచి వినిపిస్తున్న మాట. సకల శాఖల మంత్రిగా కూడా ఆయనను విపక్ష నేతలు విమర్శిస్తూ ఉంటారు. జగన్ నేరుగా చెప్పకుండా ఏ విషయాన్నైనా సజ్జల చేత చెప్పిస్తారని పార్టీలో కూడా అనుకుంటారు. జగన్ను కలవడానికి ముందు వైసీపీ నేతలకు సజ్జలను కలవడం ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఒక రకంగా పార్టీలో నెంబర్ 2 అని మొన్నటి వరకు విజయసాయిరెడ్డి అనుకున్నా తర్వాత సజ్జల ఆ నెంబర్ను చేజిక్కించుకున్నారని అనేవారు లేకపోలేదు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డిని బాధ్యతల నుంచి తప్పించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సజ్జలను కూడా జగన్ పక్కన ఎందుకు పెట్టారన్నది పార్టీ నేతలను పట్టిపేడుస్తున్న సందేహం. మరోవైపు ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పాలవకుండా గత 3.5 ఏళ్ల నుంచి ఢిల్లీ నుంచి చక్కర్లు కొడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా జగన్ స్పేర్ చేయలేదు. ఆయనను కూడా కర్నూలు, నంద్యాల జిల్లాల సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు. పని ఒత్తిడి అని తప్పించారంటే అది కాదనుకోవాలి. సొంత జిల్లాలోనే బొగ్గన సమన్వయం చేసుకోలేకపోతున్నారని నివేదికలు అందడంతో ఆయనను పక్కన పెట్టారని చెబుతున్నారు. ఇక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాసులను కూడా జగన్ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఒక రకంగా తాను ఎన్నికలలో గెలవడానికే ప్రాధాన్యత ఇస్తానని, వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వనని జగన్ పార్టీ నేతలకు సంకేతాన్ని పంపినట్లయింది. వీరిలో కొందరు తమంతట తాము అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కోరగా మరికొందరిని మాత్రం పనితీరు ఆధారంగానే తప్పించారని చెబుతున్నారు. మొత్తం మీద రానున్న కాలంలో జగన్ పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.